హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే రీసెంట్గా కాణిపాకం ఆలయం చూసాం కదా. ఇప్పుడు మనం కాణిపాకం ఆలయం పక్కనైతే రెండు పురాతనమైన దేవాలయం అయితే ఉన్నాయి. అదేంటంటే, ఒకటి మణికంఠేశ్వర స్వామి టెంపుల్, ఇంకోటి వచ్చి వరదరాజుల స్వామి టెంపుల్. మనం ఈ మణికంఠేశ్వర స్వామి ఆలయం ముందరనే అయితే మనకు ఆ ఒక పార్క్ మారుతూ ఉంటుంది. అంటే వినాయక స్వామి టెంపుల్, వినాయక స్వామి, మహాశివుడు, ఇవి ఒక చిన్న పార్క్ మారుతూ ఉంటుంది కదా, అదే మణికంఠేశ్వర స్వామి టెంపుల్. అలానే మనం కాణిపాకం పుష్కరిణి పక్కనే అయితే మనకు వరదరాజుల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మణికంఠేశ్వర స్వామి టెంపుల్ని అయితే కులవంతు చోళ అయితే నిర్మించారండి 11వ శతాబ్దంలో. ఈ ఆలయాన్ని కూడా చోళరాజులు నిర్మించారు. ఆ తర్వాత ఈ రెండు ఆలయాలని, అలానే కాణిపాక ఆలయాన్ని, ఈ మూడింటిని అయితే 13వ శతాబ్దంలో అయితే విజయనగర చక్రవర్తులు ఎంతకనేది అభివృద్ధి చేశారు. ఇప్పుడైతే మనం ఈ ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ తెలుసుకున్నాం. ఈ రెండు ఆలయాలకైతే ఎంతో పెద్ద హిస్టరీ అయితే ఉండదు. ఓకేనా, అవన్నీ అక్కడికి అయితే తెలుసుకున్నాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన కాణిపాకం ఆలయం యొక్క వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇదేనండి టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్లే ముందు టెంపుల్ యొక్క టైమింగ్ విషయానికి వస్తే, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 8 వరకు, అంటే వినాయక స్వామి టెంపుల్ ఓపెన్ ఉన్నంత సేపు ఈ టెంపుల్ కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఈ టెంపుల్ కాణిపాకం ఆలయానికి వాయువ్య దిశలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ విషయానికి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలయం తలకి చరిత్ర విషయానికి వస్తే, 11వ 12వ ఈ మధ్య శతాబ్దంలో పరిపాలించిన చోళరాజునైన క్రిమికాంతక చోళ, ఆది రాజేంద్ర చోళ, కులవంతక చోళ, కులవంతక చోళనే క్రిమికాంతక చోళ కూడా అని అంటారు. ఈ కులవంతక చోళ, ఆది రాజేంద్ర చోళలు అయితే శైవ మతాన్ని స్థాపించాలని అయితే అనుకుంటారు. దాంట్లో ఎంతో మంది వైష్ణవులు అయితే హింసిస్తారు. ఎన్నో టెంపుల్స్, ఎన్నో వైష్ణవ దేవాలయాలు అయితే కూల్చేస్తారు. ఈ శతాబ్దంలోనే వైష్ణవ మతాన్ని ఎంతగానో కీర్తించిన వారు రామానుజుల వారిని కూడా కులవంతక చోళ ఎన్నో ఇబ్బందులు అయితే పెట్టి హింసిస్తారు. అండ్ అదే కాకుండా ఎంతో మంది బ్రాహ్మణులను, ఎంతో మంది వైష్ణవ మతానికి సంబంధించిన వాళ్ళని ఎంతో మంది అయితే చంపేస్తారు. అప్పుడు కులవంతక చోళ వీటన్నిటికీ అయితే పశ్చాత్తాపం పడి 101 శివాలయం అయితే నిర్మించాలనుకుంటారు. ఆ 101 శివాలయంలోనే ఈ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ కూడా నిర్మించారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కులవంతక చోళ అయితే నిర్మించారు. ఆయన తర్వాత 13వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తులు అయితే ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. అందువలనే మన కాణిపాకం ఆలయమైన, ఈ చుట్టుపక్కల ఉండే ఈ రెండు ఆలయాలైనా ఎవరు నిర్మించారంటే, మొదట విజయనగర చక్రవర్తులు నిర్మించారని చెప్తారు. ఎందుకంటే చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినప్పటికీ కూడా వినాయక చక్రవర్తులు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. ఎంతో వెల్ మెయింటైన్గా అయితే మెయింటెనెన్స్ చేశారు. అందువలన ఈ ఆలయాన్ని అన్నింటినీ అయితే విజయనగర చక్రవర్తులు నిర్మించారనేది చెబుతారు. ఈ ఆలయంలో స్వామివారిని మణికంఠేశ్వర స్వామి అని, అమ్మవారిని మరకతాంబకి అని అయితే పిలుస్తారండి. మనం ఈ ఆలయంలోకి ఎంట్రన్స్ అవ్వంగానే మనకి ఈ ఆలయంలో 4 అంశాలు కలిగిన రాజగోపురం, అలానే బలిపీఠం, ముఖమండపం, మహామండపం ఇవన్నీ అయితే దర్శనమిస్తాయండి. గర్భాలయం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. ఈ టెంపుల్ ముందర మనకు ఒక చిన్న పార్క్ మారుతూ ఉంటుంది. ఈ పార్క్లో అయితే వినాయక స్వామి విగ్రహం, మహాశివుని విగ్రహం, పార్వతీదేవి విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, నందీశ్వరుని విగ్రహం ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు. ఈ పార్క్ కూడా చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం వరదరాజ స్వామి టెంపుల్ అయితే చూద్దాం. ఈ టెంపుల్ కూడా మనకు కాణిపాకం టెంపుల్ లాగానే ఉదయం 6 నుంచి నైట్ 8 వరకు ఓపెన్లోనే ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ టెంపుల్లోకి అయితే వెళ్ళి మొత్తం హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం, పదండి. ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క చరిత్ర విషయానికి వస్తే, పాండవుల యొక్క మునుమనుడైన జగమేజయుడు ఒకసారి సర్పయాగం అనేది చేస్తారండి. ఆ సర్పయాగంలో ఎన్నో సర్పాలన్నీ అయితే చనిపోతాయి. ఆయన చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడుతూ ఆయన మన భారతదేశంలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాల్లో, అన్ని పుణ్యతీర్థాలను అయితే అన్నీ తిరుగుతూ చివరికి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వస్తారు. ఆయన ఈ భారతదేశంలో ఉన్న టెంపుల్ అన్నీ తిరిగిన తప్పుడు కూడా ఆయనకి ఎక్కడికని ఆయన చేసిన తప్పుకి మనశ్శాంతి అయితే కలగలేదు. చివరికి ఈ దేవాలయాలకు వచ్చేలకు ఆయన చేసిన తప్పుకి అవన్నిటికైతే ఆయన పశ్చాత్తాపం పడి అన్నీ ఆయన చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట. అంత గొప్పమైనది ఈ దేవాలయం. ఈ ఆలయాన్ని మొదట్లో చోళరాజులు అయితే నిర్మించారండి. వాళ్ళ తర్వాత విజయనగర చక్రవర్తులు 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. ఈ ఆలయం ఎంట్రన్స్లోనే మనకు 2 అంతస్తులు కలిగిన రాజగోపురం, అలానే బలిపీఠం, ముఖమండపం, ధ్వజస్తంభం, గర్భాలయం ఇవన్నీ అయితే ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తాయండి. ఈ ఆలయం ప్రస్తుతం అయితే కాణిపాకం టెంపుల్ యొక్క ట్రస్ట్ వాళ్ళు అయితే ఈ ఆలయాన్ని మొత్తం అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ ఆలయాన్ని కాదు, మనం ఈ వీడియోలో చూసినా శ్రీ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ని, ఈ టెంపుల్ని రెండింటిని అయితే కాణిపాకం ట్రస్ట్ వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎంత అంటే ఎంత అంత వెల్ మెయింటైన్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నా వస్తున్నారండి ఈ రెండు టెంపుల్ని, అలానే కాణిపాకం టెంపుల్ని. ఎలా ఉంది వాళ్ళ వీడియో, నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఈ రెండు ఆలయాలు అయితే
మన కాణిపాకం ఆలయం పక్కనే అయితే ఎంతో అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ అవన్నీ అయితే ఎంతో బాగున్నాయి. భక్తులు కూడా చాలా బాగానే రెగ్యులర్గా కాణిపాకం ఆలయం దర్శిస్తాను, ఈ రెండు ఆలయం అయితే వచ్చి దర్శిస్తారు. ఒకవేళ మనం ఆల్రెడీ కాణిపాకం ఆలయం వీడియోలో అయితే నేను చెప్పాను, ఇక పైన అయితే వీక్లీ 2 వీడియోస్ అయితే వస్తాయని అవన్నీ ఆ వీడియో తాలూకు లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఈ వీక్లీ 2 వీడియోస్ అయితే మీకు బాగా నచ్చుతాయి అండ్ అదే కాకుండా ఈ వీడియోస్ని బాగా సపోర్ట్ చేస్తాను అనుకుంటూ మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు మీ ఏఎల్ విలేజ్ వ్లాగ్స్, జై హింద్.